ఉయ్యాలో ఒక జబర్దస్త్ అన్న దగ్గర దొరికొచ్చేసిన మిమ్మల్ని అందరినీ. ఎందుకంటే ఆయనను చూస్తేనే మనకు ఫుల్ ఎనర్జీ వస్తుంది, ఏకదమ్ ఎనర్జీ వస్తుంది. ఇంకా అదే కాకుండా క్లాస్ని కూడా మాస్గా మార్చేసి మాస్ మహారాజా అని పేరు తెచ్చుకుండు. ఇవన్నీ పక్కన పెడితే అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మస్తు మనసున్న మనిషి, జనం మధ్యలో మనమంట అని అనుకొని ఇట్లుంటే లైఫ్ జిందగీ జాల్ అన్న ట్యాగ్ లైన్తోని నేల టికెట్ అన్న సినిమాతోని మనం ముందుకొచ్చేస్తున్నాడు. సో మీ అందరికి అర్థమైపోయింది కదా మన మాస్ మహారాజా, మన అన్న రవితేజ అన్న ఇంకా టీంతో వచ్చేసిన. అన్న నమస్తే. నమస్తే. సో సూపర్ కిక్కున్న మూవీతో వచ్చేసినారు మీరు, ఎగ్జామ్ నీల టికెట్ అంట. అసలు ఆ నీల టికెట్కి ఆ స్టోరీకి అసలు ఏం సంబంధం ఉందన్న? కళ్యాణ్ కృష్ణ అన్న, నీల టికెట్ అనేది అసలు ఎగ్జామ్ ఇట్లా కొడుతున్నారు టైట్లు, ఆ టైట్లు తందే, ఆ ఐడియా తందే, దానికి నీల టికెట్ సంబంధించిన ఏదైనా సరే తనే తందే. సో ఆస్క్ హిమ్. సో వాట్ ఇస్ దట్ అంటే నీల టికెట్కి ఇంకా సినిమాకి అసలు సంబంధం ఏంది? అది చాలా క్యూరియస్ ఉన్నారు చాలా మంది తెలుసుకోనికి. ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది ఎలా ఉంటుందంటే బేసిక్గా మన జీవితంలో మొదలైంది నేల టికెట్ నుంచి. ఫస్ట్ టైం ఇంకా చిన్నప్పుడు సినిమాలు చూడాలంటే బాల్కనీ అయితే ఒక సినిమా, అదే బాల్కనీ డబ్బులతో నేల టికెట్ తీస్తే నాలుగు సినిమాలు చూడొచ్చు, అది లెక్క. అట్లా చేసి అన్నా మీరు? అక్కడి నుంచి వచ్చాను, నా సినిమా నా ఇది మొదలైంది అక్కడి నుంచి, నా చిన్నప్పటి నుంచి. సో నేల టికెట్ అయితే నాలుగు సినిమాలు చూడొచ్చు. కొంచెం 10th క్లాస్కి వచ్చేసరికి అమ్మాయిలు వస్తారు కదా, బాగోదు కదా, అందుకని కొంచెం రిజర్వ్డ్గా వచ్చాం. సో అన్న చెప్పండి అన్న, సినిమా సినిమా చూడటం ఇంపార్టెంట్, ఎక్కడ కూర్చొని చూసాం. ఎగ్జాక్ట్లీ అంతే. ఎందుకంటే ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇప్పుడు కొన్ని మనస్తత్వాలు కొన్ని కొన్ని మార్పులు ఉంటాయి, బట్ ఎంజాయ్మెంట్ సేమ్ అంతే అంతే. ఇప్పుడు పైన కూర్చున్నది మాత్రం వాళ్ళ క్లాస్ అని కాదు, అలా మాస్ ఉంటుంది, డెఫినెట్గా మాస్ ఉంటుంది. బాల్కనీలో కూర్చున్నట్టుగా బిజీ లేయాలనిపిస్తుంది, కానీ అటు ఇటు చూసుకుని ఎందుకు లేని అంతే తేడా. క్యారెక్టర్ నేల టికెట్ బాగా కింద సాయి నుంచి వచ్చి జనం కావాలి, ఎక్కువ మంది జనం కావాలనుకున్న ఒక క్యారెక్టర్. అతను పుట్టింది పెరిగింది అంతా నేల టికెట్లోనే. ఓకే. అంటే కింద అంటే నేల విడిచి సాగు చేయని ఒక క్యారెక్టర్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎంతమందిని ఆయన లైఫ్లో పోగు చేసుకున్నా అనేది క్యారెక్టర్. సో అన్న చాలామంది అంటుంటారు మేము కూడా మస్తు తిన్నాం, ఏంటంటే అన్నకి మస్తు మంచోడు, దిల్ మస్తు సాఫ్ ఉంటుంది అని. సో ఈ సినిమాకి మీ రియల్ క్యారెక్టర్కి మస్తు సంబంధం ఉందా? అంటే నేను ఎంత మంచోడు నాకు తెలియదు కానీ అంటే నేను చెప్తున్నా కదా అన్న, అందరు ఇంకో మనకి మనకేందో ఇప్పుడు మంచి చెడు అనే కలిసి ఒకటి ఏంటంటే క్లియర్గా ఓపెన్గా హానెస్ట్గా ఉంటాం అంతే. అదొకసారి నేను కొన్ని అన్నది అవతల వాడికి ఏంటి తప్పని అనేసాడంటే అనిపిస్తుంది నేను అన్నది, బట్ చెప్పేది కరెక్ట్ నిజం, అది ఒకళ్ళు ఆలోచించుకుంటాడు ఏంటి చెప్పేది నిజమే కదా అని అనుకుంటాడు డెఫినెట్గా. సరే ఉన్నది ఉన్నట్టు చెప్తా, నాకు లేనిపోనిది నాకు చెప్పడం రాదు, నా ప్రాబ్లం అది. అంటే ప్రతి ఒక్కరు రవితేజ అంటే సూటికి ఒక బాణం కొట్టినట్టు ఉంటుంది, ఎగ్జామ్ బుల్జాయ్ క్లియర్. ఒకసారి ఆయన అన్నట్టు ఒక మాట హట్ అవ్వచ్చు, బట్ హార్మ్ఫుల్గా ఉండదు. మోసం చేయడానికి ఒక మాట అంటారు, ఏదన్నా మనం బాధపడే మాట స్ట్రైట్గా చెప్పేస్తారు, అది నిజమే. ఒకసారి నిజాలు కూడా బాధ అనిపిస్తాయి, స్ట్రైట్గా చెప్పడం హట్ అవుతుంది తప్ప హార్మ్ఫుల్గా ఉండదు. ఆయన చెప్పినప్పుడు మోసం చేయడానికి చీట్ చేయడానికి అంటే చిన్న మానిపులేషన్ అవ్వండు, కొంచెం టైం తీసుకుంటే హీ విల్ థింక్ అబౌట్ ఇట్, అది ఆలోచిస్తాడు కరెక్ట్ కదా అని. 10 మంది ఉన్నా కానీ మనతో ఉంటారు కదా. నేనేంటంటే అవతల నుంచి కూడా అదే కోరుకుంటా, వాళ్ళు కూడా క్లియర్గా ఉన్నది చెప్పు, ఉన్నది ఉన్నది చెప్పాలి. సో ఇప్పుడు మీ క్యారెక్టరైజేషన్ ఒరిజినల్గా ఈ సినిమాలో ఆల్మోస్ట్ సేమ్ ఉందా? అంతే, అది చుట్టూ జనం ఎప్పుడు అందరినీ కోరుకునే, అందరు ఎవరు బాధపడకూడదు, అందరూ హాయిగా హ్యాపీగా బతకాలి అని క్యారెక్టర్. అంటే అన్న మీరు కథ రాసేటప్పుడు అన్న క్యారెక్టర్ని పర్సనల్ క్యారెక్టర్ని అందరిని ఊహించుకొని రాసిండ్రా ఈ కథ? ఆయన అనుకున్న తర్వాత చాలా మారే. ఓకే. బేసిక్గా అందరూ నన్ను ఊహించుకొని రాస్తారు, ఇలా అయితే ఎలా ఉంటుంది అంటే ఈ స్టోరీ లైన్ డిఫరెంట్గా ఉంది కదా అన్న, ఈ స్టోరీ లైన్ టోటలీ డిఫరెంట్, జనం మధ్యలో మనం. అంటే ఈ సినిమాలో ఈ సినిమాకి ఏంటంటే తను ఉంటాడు నేను ఉంటాం ఇద్దరు ఉంటాం. ఓకే. ఆయన సినిమా నేను అనుకున్న ఫ్లేవర్ యాడ్ అవుతుంది అంతే. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ అన్న, ఎక్స్ప్రెషన్స్ అసలు ఎక్స్ప్రెషన్స్ ఏడికెళ్ళి పడతాయి అన్న మీకు? ఏడికలు పడతాయి అంటే అసలు ఏం మన ఉంటే అసలు అంటే ఇప్పుడు ఈ ఒక అర్ధ గంటలో మొత్తం అర్థమైపోతుంది. ఇంకా మాట్లాడడం రావట్లేదు, ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటుంది, ఇప్పుడు జరగదు, 5 నిమిషాలు కాగానే మాట్లాడేస్తుంది. యాక్టింగ్ ఇస్ నథింగ్ బట్ రియాక్టింగ్,
రియాక్ట్ అవటమే కదా, అది ఎంత సెన్సిబిలిటీ ఎంత సెన్సిబుల్ గా ఉన్నది డైరెక్టర్ చెప్పాలి. సిచువేషన్ కి రియాక్ట్ అవుట్ ఒక్కొక్కసారి, ఏదైనా ఆర్టిస్ట్ రియాక్ట్ అవుతుంది, రియాక్ట్ అవుతుంది ఒక్కొక్కసారి. ఆ మాత్రం ఉంది కాబట్టి నచ్చింది అందుకని, హోల్డింగ్ బ్యాక్ ఉండదు, ఏది ఎక్స్ప్రెషన్ దాచుకోవడం ఉండదు, ఎంత ఓపెన్ వాళ్ళు అంతే. ఒక్కొక్కసారి మేము కెమెరా ఆన్ అయిన తర్వాత అనుకున్న దానికంటే చాలా ఎక్స్ప్రెషన్ పై లెవెల్లో ఉండేది, అలా సన్నే చూడడమే. ఆయన కంప్లీట్ అయిన తర్వాత ఆయన ఆగిపోతే అప్పుడు కట్ చెప్పేవాడు, నేను ఇంకా ఏదో వస్తుంది. అది కాదన్నా, మీరు మస్తు సైలెంట్ సుకూను, కొంచెం సైలెంట్ పర్సన్ అని విన్నా, మళ్ళీ ఎట్లా చెల్లైందన్నా ఈయన సైలెంట్ అంటున్నారు ఇక్కడ వీళ్ళందరూ. ఒకసారి చూడండి మీ డైరెక్టర్ గారంట, ఈయన చాలా సైలెంట్ మస్తుగా అబ్బో ఓకే అడగండి ఇప్పుడు ఏం చెప్తారు వింటాను. కాదన్నా మీరు ఫుల్ ఎనర్జీ కదా, హిస్ వెరీ సైలెంట్ సీన్స్. యా అంటే కొంచెం సాఫ్ట్ గా అనిపిస్తారు, యా సైలెంట్ గా అనిపిస్తారు. మళ్ళీ అన్న ఆగమగం చేయలేము మిమ్మల్ని. ఆగమగమా? ఆయన ఆగమగం మీకు తెలియదు అంతేనా అన్న? కంఫర్ట్ లెవెల్స్ అండి, ఎక్కడ కంఫర్ట్ గా ఉంటే అక్కడే ఓపెన్ అవుతా. ఓకే, లేకపోతే ఓపెన్ అవ్వలే. సో మాళవిక, సో ఫస్ట్ మూవీ కదా ఇది, సో ఇంతకు ముందు యాడ్స్ చేసినాం. సో సడన్ గా మాస్ మహారాజా పక్కన చేస్తుంటే అసలు ఏమనిపించింది? టెన్షన్ వచ్చిందా లేకపోతే దద్దర్ వెళ్ళిపోయిందా? వి హాడ్ ఆ ఫోటో షూట్ ఆన్ 3rd అండ్ ఐ వాస్ ఓ షీ రిమెంబర్ ద డేట్ వావ్ ఐ వాస్ లాస్ట్ ఇట్ 3rd ఆఫ్ 3rd ఆఫ్ జాన్ యా ఓకే యు నో కళ్యాణ్ సర్ టోల్డ్ మీ దట్ మాల్విక షీ ఇస్ ఎ లా స్టూడెంట్ ఓకే క్రిమినల్ ఓకే ఐ యామ్ స్కేర్డ్ నో కంటిన్యూ సో కళ్యాణ్ సర్ టోల్డ్ మీ దట్ మాల్విక టుమారో ఇస్ ఎ బిగ్ డే అండ్ యు నో యు షుడ్ డు వెల్ సో ఐ థాట్ వాట్ ఇఫ్ ఐ డిడ్ంట్ and you know they send me back to Mumbai so that was in my mind good clarity ipudu kuda circle avtadi jarugutundi so I'm glad they didn't send me back to Mumbai so anna speed ki nu catch chesukunava he is very energetic like the first day I met him I was shocked and I was just looking at him like oh my god how can someone be so energetic and I've told him many times that from where do you get say it once again energy? Say it once again నిజంగానా? అసలు కొంచెం జర సీక్రెట్ ఇస్తే చిన్న పిల్లల కాడి నుంచి పెద్దోళ్ళ దాకా అసలు ఎనర్జీ లెవెల్ సీక్రెట్ ఏమి లేదు, అది మనలోనే ఉంటుంది. అది ఇది పాజిటివ్గా హ్యాపీగా క్లియర్గా ఉంటే అన్ని బేసిక్గా నాకు డల్గా ఉండాలంటే పరమ చిరాకు చాలాసార్లు చెప్పాను నేను, ఈ డల్గా రిజర్వ్డ్గా ఉండాలి చిరాకు నాకు అసలు. సో నేను ఇప్పుడే కాదు, ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి అంతే. కాదన్నా లైఫ్లో మీరు చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసినారు, మస్తు చూసినా అంటే ఆ డౌన్ ఫాల్ ఉన్నప్పుడు చాలా మంది ఇట్లా ఒకటేసారి ఎగ్జామ్ కింద పడిపోతారు. సో వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ గా చాలా మంది చూస్తారు మిమ్మల్ని. సో అప్పుడు ఎట్లా ఎట్లా ఎనర్జీ ఎట్లా వస్తుంది అన్న, అంటే ఎంత పాజిటివ్ ఎట్లా డౌన్ తీసుకోను. ఓకే, నేను ఇప్పుడు సపోజ్ సినిమా ఫోటో దొబ్బింది, నేను అసలు దాని ఏ మాత్రం దాన్ని సీరియస్గా తీసుకున్నాను. ఓకే, వాట్ నెక్స్ట్? అదే సీక్రెట్, అంతే, సూపర్ అయిపోయింది, ఇది అయిపోయింది, వాట్ నెక్స్ట్ అంతే. ఓకే, సో ఈ సినిమాలో మీకు ఒక వీక్నెస్ ఉంటుంది అంటే? అవునా, ఏంటిది అన్నా అని పిలిస్తే అదా, అది స్ట్రెంగ్త్. అది యా స్ట్రెంగ్త్, అది యాక్చువల్లీ స్ట్రెంగ్త్ లకే వీక్నెస్ కూడా పుడుతుంది కదా. ఆబ్వియస్ గా, ఎక్కడ స్ట్రెంగ్త్ ఉంటుందో అక్కడ వీక్నెస్ ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ గురించి కొంచెం ఏమనేది అన్న మీరు అన్ని మీకు అర్థమైందని చెప్పండి. ఎందుకంటే కాదు, ఒక క్యారెక్టర్ గురించి కానీ, ఒక కథ గురించి కానీ, ఒక సీన్ గురించి కానీ యాక్టర్ కంటే డైరెక్టర్ బాగా చెప్తాడు. ఆయన వెరీ, ఐఎమ్ ఎ వెరీ బ్యాడ్ నేరేటర్ బేసిక్గా, చాలా చండాలంగా చెప్తాను నేను, అందుకే అంత అర్థం అడగమంటున్నాను. దాని ఏంటో ఆ బ్రిడ్జ్ ఎలా ఉంటుందని చెప్తాను, కావాలండి ఎలా ఉంటుందో తను చెప్తాడు. బట్ నేను ఎంజాయ్ చేశాను క్యారెక్టర్ని, బాగా ఎంజాయ్ చేశాను నేను. ఆల్మోస్ట్ కరెక్ట్గా చెప్పాలంటే అది కళ్యాణ్ కృష్ణ క్యారెక్టరే. కాదు కాదు, ఇట్స్ నాట్ ఓన్లీ కళ్యాణ్ కృష్ణ, ప్రతి క్యారెక్టర్ ఇప్పుడు వాళ్ళ హీరో వాళ్ళకులాగే ఉంటాడు, అలాగే ఆలోచిస్తాడు డైరెక్టర్ తను తను తన క్యారెక్టర్ బట్టి తను కొన్ని డెఫినెట్గా అవి రిఫ్లెక్ట్ అవుతాయి డెఫినెట్గా. సో దాన్ని బాగా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం నచ్చుతుంది లైఫ్లో, ఒక్కొక్కటి హ్యాపీనెస్ ఇస్తుంది. కొంతమంది డబ్బు ఉంటే, కొంతమంది సినిమాలు, కొంతమంది ఫారిన్ టూర్లు, ఏదో ఒకటి ఉంటే. ఈ క్యారెక్టర్కి మనుషులు అంటే ఇష్టం, ఎక్కువ మంది మనుషులు ఉంటే అంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది. ఆ మనుషుల్ని, ఎక్కువ మందిని, ఒక ఫ్యామిలీని తయారు చేసుకునే ప్రాసెస్ సినిమా. బేసిక్ ఒక ఆర్ఫన్ ఆ క్యారెక్టర్, అది ఒక ఆర్ఫన్, ఒక ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఎలా క్రియేట్ చేసుకున్నాను, అదే సినిమా. అదే సినిమా. సో ఆ సినిమా చేసేటప్పుడు అన్న ఎప్పుడైనా నీకు ఏదైనా ఒక పాయింట్ దగ్గర నా లైఫ్లో కూడా ఇట్లా ఉండేది ఉండే అని అట్లా ఏమైనా అనిపించింది అంటే సీన్లా? చాలా ఉన్నాయి, అది సినిమా చూస్తే అర్థమవుతుంది. బట్ ఆల్మోస్ట్ నేను
కొన్ని చోట్ల నిజంగా కనెక్ట్ అయ్యే చేశాను నేను, కనెక్ట్ అయ్యాను బ్యాంక్ సీన్ కానీ ఆ పెద్దలు రావటం కానీ నిజంగా, ఎందుకంటే నాకు నాకు బేసిక్గా రెస్పెక్ట్ లాట్. ఇబ్బందులు ఉండాలంటే నాకు అసలు ఎక్కడలేని ఇది వచ్చేస్తుంది నాకు. చాలామంది మదర్ ఫాదర్ని పట్టించుకొని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళంటే పరమ అసహ్యం నాకు. అది ఉంది దీంట్లో వాళ్ళని ఎలా పెంచే ఎలాంటి వాళ్ళు అయినా సరే మదర్ని ఫాదర్ని నెగ్లెక్ట్ చేసేవాళ్ళంటే నేను, బికాస్ ఐ లవ్ మై పేరెంట్స్. సో దీంట్లో ఆ మెసేజ్ ఉంటుంది అన్న? డెఫినెట్గా ఉంటుంది, కొట్టినట్టు ఉంటుంది అన్న. అది ఎంత తగులుతో చూద్దాం. అది సో కొట్టకూడదు, కొడితే కాదు, కొట్టేదానికంటే గిలటమే గిలటమే పెడితే ఉంటుంది అలాగే. సో 91 డేస్లో కంప్లీట్ చేసినారంట కదా అన్న, అంటే ఆ మ్యాజిక్ రవ్యాన వలన కాదు, ఇక్కడ ఏంటంటే డేస్ లెక్క కాదు, కాన్ఫిడెన్స్ బట్టే ఉంటుంది. కాన్ఫిడెన్స్ లేకపోతే డే రోజులు పెరిగిపోతూనే ఉంటాయి. చాలా సినిమాలు 90 డేస్లో చేస్తారు, చేస్తారు చాలా మంది, చాలా మంది 90 తక్కువ రోజులు కూడా సినిమాలు ఉన్నాయి. అసలు డేస్ లెక్క కాదు, ఇక్కడ గ్రౌండ్ వర్క్ చాలా చేసాం దానికి. అండ్ దీంట్లో సెటప్ పెద్ద సెటప్ చాలా, చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు. అంత మంది ఆర్టిస్ట్ అని ఒకటేసారి స్క్రీన్ మీద చూస్తే మా కన్నులో పండలేక ఉంటదేమో. డెఫినెట్గా. సో ఎట్లా కోఆర్డినేట్ చేసిన, ఎలాగా కోఆర్డినేషన్? అది ప్రొడక్షన్, ప్రొడక్షన్ వాళ్ళతో కూడా నేను వస్తాను కదా. ప్రొడక్షన్ సైడ్ నుంచి వేరే ఎవరైనా చేయలేకపోయిన వాళ్ళు, రామ్ తల్లూరి అన్న, రామ్ గారు ప్రొడక్షన్, రామ్ గారు ఇంకా ప్రొడక్షన్ టీమ్ అంతా, మురళీగారు అంతా ఉన్నారు, బుజ్జి గారు కూడా. అటువంటి మేము అనుకున్న 2 డేస్లో కాంబినేషన్ సెట్ చేసేవారు, అది ఎలా అనేది మాకు తెలియదు. ఎక్కడెక్కడి నుంచి డేట్స్ తీసుకొచ్చి అరేంజ్ చేసేవారు, లేదా ఇంత పెద్ద కాంబినేషన్ చేయలేదు. ఒక్కొక్కసారి ఇద్దరు ఆర్టిస్టులు కాంబినేషన్ దొరక 15-20 డేస్ పోస్ట్పోన్ అయ్యింది కూడా తెలుసు నాకు. షూటింగ్ ఇది ఎప్పుడు అలా లేదు, 1 డే కూడా వేస్ట్ చేయలేదు, నాట్ ఈవెన్ 1 డే. సో అందుకే ఫాస్ట్గా చేయగలిగాం. సో మాల్విక, డాన్స్ ఆడవాడు కొంచెం ఈజీగా ఉండేనా, కష్టం కూడానా? ఇన్ దిస్ మూవీ ఇట్ వాస్ టఫ్ ఫర్ మీ. ఏమవుతుందని టెన్షన్ తప్ప మనిషిని చూసి కాదు, ఆయన ఇచ్చే కంఫర్ట్ మనుషులు చూసి భయపడే రకం కాదు. కంటిన్యూ నీ క్యారెక్టర్ గురించి చెప్పండి సినిమాలో. ఐఎమ్ అ మెడికల్ స్టూడెంట్. ఓకే, అండ్ యాక్చువల్లీ ద క్యారెక్టర్ ఇస్ ఎగ్జాక్ట్లీ లైక్ మీ, ఓన్లీ ద డ్రెస్సింగ్ ఇస్ డిఫరెంట్, బట్ యా ద క్యారెక్టర్ ఇస్ మీ. లైక్ ఐ డోంట్ హ్యావ్ టు యాక్ట్ ఆర్ సంథింగ్, అండ్ దాట్స్ వాట్ కల్యాణ్ సార్ ఆల్సో టోల్డ్ మీ ఆన్ ద ఫస్ట్ డే, దాట్ యు నో దిస్ క్యారెక్టర్ ఇస్ యూ, సో డోంట్ యాక్ట్, జస్ట్ బీ యువర్ సెల్ఫ్. షీ ఈస్ బ్రేవ్, షీ ఈస్ కాన్ఫిడెంట్, అండ్ యా హర్ ఒరిజినల్ క్యారెక్టర్. ఓకే, క్రిమినల్ డాక్టర్. సో మీ క్యారెక్టర్ అంత స్ట్రాంగ్గా ఆ లవ్ ఫీలింగ్ ఎట్లా అయింది? ఆ సినిమా చూస్తే తెలుస్తుంది, ముందు అన్నీ చెప్పేస్తే అలాగా. కరెక్ట్ 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 అన్న, జగపతి బాబు అన్న గురించి. ఎస్, ఆయన గురించి చెప్పాలి. ఆయనతో నేను 2-3 సినిమాలు చేశాను, ఆయన హీరోగా చేసిన సినిమాలో నేను చేశాను. మళ్ళీ దీంట్లో చేయటం బేసిక్గా యాక్టర్ కొన్ని తర్వాత మాట్లాడవచ్చు, వ్యక్తిగా నాకు అతి నాకు తెలిసిన తక్కువ మందిలో అంత హానెస్ట్గా ఉన్నాను ఎక్కడ చూడలేదు. వెరీ హానెస్ట్, వెరీ ఓపెన్ అండ్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. ఆయన ఇక్కడ ఏం పెట్టుకోడు, అందుకని కనెక్ట్ అయ్యాను, బికాస్ నేను కూడా అసలేది. సో అక్కడ ఆయన ఆయన అసలు బ్లంట్గా చెప్తాడు, ఉన్నది ఉన్నది చాలా, వెరీ వెరీ హానెస్ట్ పర్సన్, వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ సినిమాలో. బయట ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ నాకు అసలు రియల్లీ ఎంజాయ్డ్ నా భలే నాకు. బయట బేసిక్ ఇప్పుడు అవతల వాడు ఎక్కువ ఇష్టం ఉన్నప్పుడు ఇంకా బాగా వస్తాయి సీన్స్, కొంచెం చిరాకు ఉన్నప్పుడు మా పనిమే చేసినా సరే ఎంతో కొంత తగ్గుద్ది డెఫినెట్గా. ఏమన్నా మాట్లాడతారా అన్న మీరు నిజంగా అందరూ మీ యాక్టింగ్కి ఇష్టపడేటి ఒక లెక్క అయితే మీ మాట తీరుకు చాలా మంది ఫిదా అయ్యేటోళ్ళు ఉన్నారు. సో రామ్ తల్లూరి అన్న కంప్లీట్గా ఒక యూనో డిఫరెంట్ ఫీల్డ్ నుంచి ఫిలిం ఇండస్ట్రీకి, సో అది మీరు జెల్ అయినారా లేకపోతే వాట్ ఇస్ దాట్? బ్రహ్మాండంగా జెల్ అయ్యారు, ఎందుకంటే ఆయనకి ఎంత డబ్బులు సంపాదించినా ఇక్కడికి వచ్చి పెద్ద ప్రత్యేకంగా డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ప్యాషన్ అండ్ సినిమా అంటే మహా పిచ్చి, మాకు ఎంత పిచ్చి ఉంది తనకి ఎంత పిచ్చి ఉంది, కాకపోతే మేము దీనిగా పనికొస్తాం, ఆయన వేరే పని చేసుకుని వచ్చాడు. ఇది తప్ప మేరే వేరే ఏం చేయలేము, నేనైతే ఏమీ చేయలేదు తప్ప, నాకు ఇంకేం తెలియదు. తనకి ఎంతో కొంత చదువుకుని ఏదో చేయవచ్చు, తనకి తనకినే వేరే టాలెంట్ ఉండదేమో నాకు అసలు ఇది తప్ప ఏమీ అస్సలు. సో అలాంటిది ఆయన ఇక్కడికి రావటం కలవటం నాకు నచ్చింది, మంచి వెరీ పాజిటివ్ పర్సన్, చాలా అదే అవన్నీ కరెక్ట్గా సాపి బ్రహ్మాండం జరిగినాయి, ఎలాంటి ఏం కాంప్రమైజ్ లేకుండా అసలు భయపడుతుంది. కొత్త ప్రొడ్యూసర్ అని అట్లాంటి ఫీలింగ్ అయితే రాలేదు, యాక్చువల్లీ రాలేదు. ఆఫ్ కోర్స్, అంటే
ఏం చేయాలి గుడ్ బ్యాడ్ అగ్లీ నేను కానీ తను కానీ చెప్తాం. ఓకే, ఆయన కొన్ని తెలియాలి కదా డిఫరెంట్ గా, సో అది బాగా పర్ఫెక్ట్ గా గ్రాస్ప్ చేశారు. సినిమా ఇండస్ట్రీ తెలియదు కానీ మేనేజ్మెంట్ తెలుసు, మేనేజ్మెంట్ తెలుసు. సో మీ కొంత నేను కొంత చెప్పాను, ఆయన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు చెప్తారు. సో నౌ హీస్ తెలియని వ్యక్తి కాదు, ఆయనకి ఎలా మేనేజ్ చేయాలో తెలుసు. బట్ సినిమాలో కొన్ని పర్టికులర్ విషయాలు ఇక్కడ ఉన్నప్పుడు ఉన్నాకాబట్టి మాకు తెలుసు కాబట్టి మేము చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు చిన్నగా ఉన్నప్పటి సంది మీరు కంప్లీట్గా నేను యాక్టర్ కావాలని డిసైడ్ అయిందా? అబ్బో సినిమాలు అయితే ఫిక్స్ అసలు తప్ప ఇంకే తెలీదు నాకు. కాదన్నా ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు మనకి 9 ఏళ్ళు 9 ఏళ్ళ వయసు నుంచి నాకు ఇదే, ఇదే వేరే దీని తప్ప ఇంకేం తెలియదు నాకు. అంతే మీరు ఎంటర్టైన్మెంట్ గా ఉంటున్నారు అయితే ఏమో మరి ఆనే డిసైడ్ అయిపోయింది. ఆ తర్వాత అది యాక్సెప్ట్ చేశారో పని అయింది, స్ట్రాంగ్ గా ఉండడం వల్ల ఇక్కడ ఉన్నాను. అంతే డౌట్ ఉంటే ఉండలేము. అంటే నా 9 ఏళ్ళ నుంచి నాకు ఇది తప్ప అంటే వేరే వ్యాపకం లేదు కళ్యాణ్, నాకు అసలు వేరేం తెలియదు కూడా. అంటే ఫ్యామిలీలో ఉన్నానా? ఎవరు లేరు. ఎవరు లేరు, వాళ్ళకి డౌట్ వస్తుంది ఇదేంటి అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు టోటల్ వేరే వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు మొత్తం అందరూ అందరికంటే అసలు అందరికీ డిగ్రీలు ఉన్నాయి నాకు తప్ప. అంటే ఆ 9 ఇయర్స్ అప్పుడు వాట్ వాస్ దట్? అంటే చెల్లెండికి వెళ్ళిపోవాలని. ఓకే, పారిపోదామని. ఎక్కడికి వెళ్ళారు? ఎవరు ఇన్స్పిరేషన్ ఉండే అప్పుడు మీకు? యాక్టర్ గానా? ఆఫ్ కోర్స్ ఎన్నోసార్లు చెప్పాను అమితాబ్ బచ్చన్ గారు. ఓకే, ఆయన లెక్క డెఫినెట్ గా, ఆయన లెక్క ఏమో అవుతుందో తెలియదు కానీ ఆయన పిచ్చి అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ మేబీ ఐ థింక్ అక్కడికి వెళ్ళి వచ్చినట్టునే చూసి 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 చూసి. మ్యూజిక్ గురించి ఆల్రెడీ ఆడియో రిలీజ్ అయిందన్న, మస్తు గుణ గుర్తింపు వచ్చింది ఫిదాతో. వెరీ గుడ్ మ్యూజిక్, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, వెరీ వెరీ హ్యాపీ. 6 సాంగ్స్ టోటలీ డిఫరెంట్ సాంగ్స్, సంబంధం లేదు. జనరల్ గా ఒక ఆల్బమ్ లో ఒక సాంగ్ బాగుంది ఒక సాంగ్ బాగాలేదు అలా చెప్తారు, 6 సాంగ్స్ బాగున్నాయని చెప్తారు. ఆ లవ్ యూ లవ్ యూ పాట అయితే అందరికి ఎక్కేసింది బాగా. మీకు ఎక్కిందిగా బాగా? ఎందుకన్నా ఏం ట్విస్ట్ ఉంటది? అమ్మాయిలే టార్గెట్. సో మాల్విక చాలా బ్రేవ్, చాలా ధైర్యవంతురాలు, ఎవరైనా కొట్టేయగలదు. She teased actually. Really, Anna? Director ne aithe asalu too much. Yeah. Adesun director tho. Chebu parledu. Yeah, I have troubled him a lot. Avana Anna? Telika. Telika, okay. Nanu barinchalu kada. Telisthe telisthe. Friendly kodadu matha. Very very friendly. Okay. Very friendly. Meek nativity ante mastu ishtam anta. So, dannu uddeshinche baitiki pokunda ee cinema mottham meene chesina. స్క్రిప్ట్ డిపెండ్ అండి. ఓకే, నేల టికెట్ అనే సినిమా పేరు పెట్టి మేము ఫారిన్ లో షూటింగ్ చేయలేము. బాగోదు బాగోదు, అది కరెక్ట్ కాదు. ఆ స్క్రిప్ట్ స్క్రిప్ట్ ఏది డిమాండ్ చేస్తే అక్కడే చేయాలి. నేల టికెట్ అంటే ఇక్కడే ఉండాలి, ఇక్కడే మా సినిమా. ఇంకొకటి, నేను ప్రీవియస్ సినిమా కూడా సోగడి చిన్నాయని పెట్టి ఫారిన్లో సాంగ్ చేయలేము. నెక్స్ట్ ఏదైనా ఫారిన్ బేస్ సినిమా ఉంటే అక్కడే చేయాలి, అది తీసుకొచ్చి ఇక్కడ అమీర్పేటలో చేయాలి. సో స్క్రిప్ట్ అండి, అంతే. స్క్రిప్ట్ నుంచి అవేకి వెళ్ళకూడదు అనేది నా నమ్మకం, అదొకటే. దీంట్లో ఎమోషన్స్, కామెడీ, దాని తర్వాత ఎనర్జీ లెవెల్స్ అవన్నీ ఉంటాయి అన్న ఈ సినిమాలో. మీ మీ క్యారెక్టరైజేషన్ ఆయన సినిమానండి, ఈ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే జనం మధ్యలో మనం అనేసరికి ఒకటేసారి అని చాలా ఎమోషనల్. అంటే ఆ హీరో కోరుకునేది వాడు లైఫ్ లో అలా ఉండాలని వాడి యొక్క ఇది, ఎందుకంటే ఈజ్ ఆర్ఫన్ అతను. ఓకే, ఫైటింగ్ గీటింగ్ అవన్నీ అన్ని మామూలే ఆయన సినిమా. ఆయన సినిమా దానికి కొంచెం యాడ్ చేస్తాం. ఒక డైలాగ్ ఉందన్న, కానీ చిన్న పిల్లల కాడికి వెళ్ళి ఆ టీజర్ లా ఉన్న ఒక్క డైలాగ్ అది ఎక్కేసింది అన్న. సో ఇట్లాంటి పంచ్ డైలాగ్ చాలా ఉన్నాయన్న. మీ ఫేవరెట్ పంచ్ డైలాగ్? ఒక ఫేవరెట్ ఉంటది కదా అన్న రాసుకున్నప్పుడు. నాకు చుట్టూ జనం మధ్యలో మన అలా ఉండాలి లైఫ్ అంటే, అది నేల టికెట్ కలిసి పెట్టుకుని నేను లాగింది. సరే ఇప్పుడు అది కొంచెం అది స్టోరీ చెప్తుంది, ఇదైతే క్యారెక్టర్ చెప్తుంది. సో ఫస్ట్ టైం మీరు స్క్రిప్ట్ విన్నప్పుడు అన్న ఫస్ట్ కలిగిన ఫీలింగ్ ఏముంది? స్క్రిప్ట్ ఇమ్మీడియట్గా చెప్పేసిండా? ఓకేనే చెండా, వాట్ ఈస్ దట్ టచ్డ్ యూ? ద హోల్ కాన్సెప్ట్, ద హోల్ థింగ్ బేసిక్గా. అండ్ అఫ్కోర్స్ తన నేచర్. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి కూడా ఇంకా చెప్పాను నేను,
అవతల యాక్టర్ ఎంత ఇష్టపడలేదు. అలాగే అవతల నేచర్ నాకు సింక్ అవుతుంది కూడా చూస్తుంటాను నేను. సింక్ అవ్వకపోతే నేను చేయలేను, అది కరెక్ట్గా అవైలబుల్ నేను కలవాలి, లేకపోతే వర్కౌట్ అవ్వదు. నేను చేయలేను, ఇష్టం లేకుండా చేయలేను. సో అది ఉంది రెండు. ఇప్పుడు అన్నీ కరెక్ట్గా ఉంటే అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. సో ఓవరాల్గా టోటల్ సాటిస్ఫాక్షన్ ఈ 91 డేస్లో మీరు షూట్ చేసింది అదంతా 100% సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉన్నాయి మొత్తం టీమ్? యా డెఫినెట్ గా ఎంజాయ్డ్ ద ప్రాసెస్. లేకపోతే అప్పుడే చేసి ఉండేవాళ్ళు కదా, లేకపోతే అప్పుడే మళ్ళీ ఇంకో 92nd డే కూడా చేసి ఉండేవాళ్ళు. ఓకే అన్న, అసలు ఏక్దమ్ సూపర్. బ్రిజంగా ఈ ఇంటర్వ్యూ చేస్తేనే మనకు ఒక ఫీల్ రావాలి, జనం మధ్యలో మనం. ఏక్దమ్ టైటిల్ ఈ సినిమాతోని ఆ సూపర్ మెసేజ్ అనేటిది ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. మీరు కూడా అన్నది కదన్నా, అమ్మ నాన్నల్ని చూసుకోవాలి అంటే ఈ ఫాస్ట్ జనరేషన్ లా తెలిసిన విషయాలు కాదు. అవును, అదే కలిసి ఉండాలి సొసైటీలో. బుద్ధి బుద్ధి అంతే, బుద్ధులు అంతే, అన్ని తెలిసినవి ఒకసారి గుర్తు చేస్తాం అంతే. ఏమంటే అప్పుడప్పుడు మైండ్ కూడా రగడాయించాలి కదా. సో ఈ సినిమా చూసి ఒక్కసారి మైండ్ రగడాయించినట్టే కావాలని కోరుకుంటున్నాం. సినిమా చూడండి, ఏకదం ఉంటది. నేను కూడా అదే అనుకుంటున్నాం. మిమ్మల్ని ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ సక్సెస్ మీట్ కూడా వచ్చి పురుసగా కూర్చొని ముచ్చట పెట్టాలని అదే నేను కోరుకుంటున్నాను.